కబ్జా ఉన్నట్టే ఉండేది. అయితే రాజగోపాల్ గారు కాంగ్రెస్ ని వదిలిపెట్టి ఇటుపక్కకు వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఆ జిల్లాలో కాంగ్రెస్ కూడా వీక్ అవడం మొదలు పెట్టింది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ టిఆర్ఎస్ సీట్ అది కాదు. సో టిఆర్ఎస్ తన అభ్యర్థి గతంలోనే అక్కడ నిలబెట్టి ఓడిపోయింది. ఆ తర్వాత కూడా ఇటీవల కాలంలో పుష్పుట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారు, మునుగోడులో సభ పెట్టి కేసీఆర్ అనుకున్న సందర్భంలో అదే పార్టీలో చాలా మంది నిరసన గళాలు వినిపించి ఊటీ సభ కూడా పెడతామని హెచ్చరించారు. దాంతో ఆయన అభ్యర్థిని కూడా ప్రకటించకుండా సభ ముగించుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ ఆ సభ కూడా తను ఆశించిన స్థాయిలో జనాలు రాలేదు. సో సహజంగా అక్కడ అధికార పార్టీని ఎదుర్కొని గెలిచిన రాజగోపాల్ గారు మా అమిత్ షా గారు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జనంలో విశేషమైనటువంటి స్పందన కల్పించింది. మామూలుగా మీడియా వాళ్ళు అప్రోచ్ అప్పుడు జనమంతా కూడా ఆయన నియోజకవర్గ అభివృద్ధిని ఆశించి రాజీనామా చేశాడనే విషయంలో కొంత మెసేజ్ కామన్ ఆయన కూడా పోయినట్టుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఎక్కడొచ్చి ఏ అభ్యర్థి వచ్చినా సరే రాజగోపాల్ ని గెలిపిస్తామని కామన్ మ్యాన్ ఈ ఛానల్ ఇతర ఛానల్ రెస్పాన్స్ ఇవ్వడం నేను చూశాను. కాబట్టి ఇట్లా చూసినా సీఎం కి సర్వే రిపోర్ట్స్ అందుతాయి కదా, ఆయనకు తన పార్టీ సర్వేలే కాకుండా ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ థర్డ్ స్థానానికి పడిపోతాడేమో అనేటువంటి భయం ఆయనకు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే మునుగోడు కంటే ముందు జరిగినటువంటి ఉపయోగ హుజరాబాద్ లో ఎంత అయితే ఫోకస్డ్ గా ఉండి అక్కడ రకరకాల పథకాలు వార్ ఫుటింగ్ మీద చేసి యాక్టివిటీ డిస్ప్లే చేసినట్టు సీఎం ఎందుకో కాస్త ఇప్పుడు కత్తరపడుతున్నట్టు తలబడుతున్నట్టు కనపడుతుంది. సో అక్కడ ఓటమి అంచనా ఈ రోజు టిఆర్ఎస్ ఉందేమో అని, ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గారు అన్నట్టు ఈ రోజు మునుగోడులో ఆయన గెలుపొనేది ఒక హిస్టారిక్ నెసెసిటీ అని, తద్వారా కేసీఆర్ పతనం స్టార్ట్ అవుతుందని కూడా ఆయన చెప్పాడు.